వేదోడి కన్న దండా ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమరేనిరా, మాటంటే మాటేనురా మాట ఇచ్చాడు తప్పడురా, ఎదురవ్వడు ఉన్న పోరాడి గెలిచేటి వీరాది వీరుడు రామనన్న చింతమనేనిరా, మన బాధలు బాధలు చూసిండురా బాధ్యతతో ముందుకొచ్చిండురా, మన రాతలు మార్చే నాయకుడై పల్లె పల్లె తిరుగుతున్నాడురా, పసుపు పచ్చ జెండ పట్టుకొని అన్న సింగములే గదిలేరా, దన్నా దన్నా డప్పుల మూతల్న వస్తుండూ చూడర చింతమనేని, దండు గట్టి పిల్ల జల్లను ముందుకు నడిపే చింతమనేని, చంద్రన్న వీర సైనికుడయ్యి శంఖాన్నే పూరించాడన్న, ఎందులూరు గడ్డ మీద పసుపు జెండ ఎగరేస్తాడన్న, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. మాసులీడరంటే చింతమనే నేరా, సత్యం ఇది అర్ధరాత్రిరైనా ఆపదంటే ఆ పాదం ఆగదురా, నిరుపేద గుండెకు ధైర్యం ఎవరంటే చింతమనే నేరా అన్న, నీడలాగా ఉండి ఆదుకుంటాడమ్మ నీతి గల్లాడేతరా, గూడెం గూడెం వెళ్ళాడు గుండె గుండె తడిమి చూశాడు, తెలుగు తమ్ముళ్ళ రక్షణకై తెగువ తోటి కొట్లాడాడు, చంద్రన్న మన లోకేషన్న అండదండ నిండుకున్నాడు, చింతమనేని చింతన ఉంటే ఇంకా అభివృద్ధి చేస్తాడు, సైకిల్ గుర్తు గుర్తుకు వస్తే చింతమనేనే కదలాడు, ఎందులూరులో తెలుగుదేశం జెండగరేసే మొనగాడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, ఎందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. పాటి నీడలోనే అన్న ఎల్లప్పుడూ ఉన్నాడు మన అన్న, అవతరుడు ఎంత పెద్ద తోపు అయినాను కూడా బెదరడు, కాలి నడకన తిరిగి కష్టాలు చూశాడు రహదారు లేచినాడు, మనకై అడగకుండానే అక్కడకొచ్చే పనులను చేసినాడు, ఎంత దొక్కితే ఎంత తులేసే ప్రజానేత ప్రభాకర్ అన్న, ఎందులూరును ముందుకు నడిపే దేవుడు లాంటి ప్రభాకర్ అన్న, పచ్చాని సూర్యుడునా విద్యా వైద్యం ఉద్యోగాల వృద్ధికి పాటు పడతాడు, గడుగుల గొడుగై రైతుల వరమై బాసటగా నిలబడతాడు, చింతమనేని ప్రభాకర్ అన్నకు సైన్యమై ఉన్నాము ఈనాడు, తెలుగుదేశం చంద్రన్నే మన ఆంధ్ర వెలుగు ఎల్లప్పుడు, వేదోడి కండ దండ ప్రేమ ఉన్నది గుండె నిండా, దెందులూరు నేల బంధమయ్యి తాను చింతలే తీర్చాడు రామనన్న చింతమనేనిరా. ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, అన్నా అని అంటే నేనున్నానంటాడు అండదండగా ఉంటాడు మన చింతమనేని, అండదండగా ఉంటాడు మన చింతమనేని, మాటిస్తే నాడు తప్పని వాడు అన్యాయం అంటే అసలొప్పని వాడు, తమ్మున్న మనగాడు యువ నాయకుడు కాచేవాడు, జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే, దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురూడి సైనికుడు చింతమనేనే, ఎప్పుడైనా గాని ఆడెప్పుడైనా గాని ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని.
అగ్గిరాల గ్రామంలో అగ్గి పిడుగులా అన్న పుట్టినాడు వెంకట సుబ్బమ్మ కడుపులో. తండ్రి కేశవరావు నాటిన ఆశయాల బాటలోన ఉన్నత విలువలతోనే పెరిగాడమ్మ. పదవులకు పైసలకు లొంగడు ఎప్పుడు, పేదవాడి పక్షానే నిలబడతాడు. పసుపు పచ్చ జెండ బట్టి అడుగేశాడు, నిత్య సేవకుడై జనం మనసు గెలిచేశాడు. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. సామాన్య కార్యకర్త స్థాయి నుండి ప్రభాకరు ఎంపీటీసీ ఎంపీపీగా ఎదిగారు. ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వ విప్పుగా నిలిచి బాబు గారి బాటన సైనికుడై నడిచే. ప్రమాదాలు జరిగినప్పుడు తక్షణ సాయం, పట్టి సీమతో తీర్చే నేలకు దాహం. తెలుగుదేశం అంటే తనకెంతో ప్రాణం, కార్యకర్తకు కష్టం వస్తే కదులును సింహం. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. నేరుగా ఎదురించలేక నేరాలెన్నో మోపి తప్పుడు కేసుల్లో ఇరికించిన గాని, జైలైనా జడవలేదు దేనికైనా లొంగలేదు, సిద్ధాంతంతో యుద్ధం చేస్తున్నాడు. ఓటమి గెలుపులకే అందని సేవకుడు, జనత వేదికగా కలి తీర్చేటి దేవుడు. చింతమనేని ప్రభాకరుంటే చాలు, ఏ చింతలు లేవు పదరా అన్న సైన్యమై. జై 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 చింతమనేని, జంగు సైరనూది నాడు చూడు చింతమనేనే. దెందులూరు బంధు వంట చింతమనేని, పసుపు సెందురుడి సైనికుడు చింతమనేనే. చెప్పడైనా గాని ఆడెప్పడైనా గాని, ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. ఎదురొస్తే చిరుతపులే మన చింతమనేని. తప్పనిసరిగా చవటాలు పేదవారికి బిల్లులు ఇవ్వలేదు, బిల్లు పొత్తు పెట్టారు, అవన్నీ కూడా డిసెంబర్ లోపు మీ ఇళ్ళ కలిసి బిల్లులు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా. మీరెవరూ కూడా ఇవన్నీ పడద్దు, వెనక తోలుకుని బిల్లు కట్టుకుందాం అనుకున్నాడు కూడా మీరు మంచిగా చూసుకుని శంకుస్థాపన చేయాల్సిన టైం వచ్చింది. మీరు చేసుకోండి, ఇప్పుడు ఇస్తారని కూడా చెప్పారు నాకు. మీరు అంతే కాదు, మా నువ్వు గేదెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ ఎక్కువ ఉన్నటువంటి గ్రామం, మీ ప్రతి గేదెకి కూడా ఇన్సూరెన్స్ చేసి ఎవరి గేదె పోయినా దానికి డబ్బులు ఇప్పిస్తాను, ఎవరి గొర్రె పోయినా దానికి కూడా డబ్బులు ఇప్పిస్తాను, ఎవరిని మేక చచ్చిపోయినా దానికి కూడా డబ్బులు ఇప్పిస్తారు. మన ప్రభుత్వం వస్తుంది, ఎవరైతే సమజీవాలు పెంచుతున్నారో వాళ్ళకి అదే పడాల్సిన అవసరం లేదు. అంటే నీకు కొన్ని 10,000 చేయొచ్చు అని 5,000 6,000 ఇప్పిస్తాం, 10,000 ఇప్పించాను. ఆ రోజు చెప్పావా అని నన్ను అడగద్దు, ముందే చెప్తున్నా 5,000 6,000 ఊరిని పడగలరా, 6,000 మంచిదేగా. అంటే అన్ని చచ్చిపోవాలని మనం కోరుకోం, కానీ అవి ఎప్పుడు చచ్చిపోతాయో ఎలా చచ్చిపోతాయో మనకు తెలియదు. కాబట్టి మీ అందరూ కూడా ధైర్యంగా ఉండే విధంగా గేదెలకు కానీ గొర్రెలకు కానీ మేకలకు కానీ ఇన్సూరెన్స్ చేసి మీకు అండగా ఉంటాం. మీరు తెలుగుదేశాన్ని గెలిపించాల్సిన అవసరం మీ మీద ఉంది. మీ ఊరు పక్కన ఉన్న నేను శివ మీ ఊళ్ళో ఉంటాను, నా దగ్గర పదాలు ఎత్తి పొద్దున లేచి కానించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని నా దగ్గర ఉంటాడు. ఇంట్లో నాకు వెళ్ళినప్పుడే వాళ్ళ ఇంటికి వస్తాను,
మీ అందరూ కూడా తెలుసు మనం ఎన్ని ఇబ్బందులు పడ్డాము, ఏ రకంగా ఇదంతా జరుగుతూ ఉందో. ప్రతి వాళ్ళు కూడా నాది యాక్షన్, నేను నిలబడ్డాను, ఆయన కాదు నిలబడదు నేను అనే ఫీలింగ్ మీలో వచ్చి మీరు ప్రయత్నం చేస్తే తప్ప మనం ఒడ్డును పడం. నేను చాలా ఆదరణ వచ్చాను, మా గుండెకాయ లాంటిది బాగా పడ అలాంటివి మీరు అందరూ కూడా చనిపించున్నారు. ఇన్నోట్లు మనలో పోయినాయా, ఇన్నోట్లు పోయినాయా అని మీరు నమ్మలేపే మీరే ఎండబడి తిరగడం నమ్మరా. కాబట్టి కొద్దిగా మెలకుగా ఉండి రెండు ఓట్లు సైకిల్ చేపించి మళ్ళీ పాత భాగపరాన్ని నాకు కనపడే విధంగా మీరు చేస్తారనే నమ్మకం నాకుంది. చేయండి, వాళ్ళు వచ్చి మరగబెట్టింది ఏమి లేదు. మనం మూసిందాన్ని మనం మూసిన స్థావై ఆ ఎన్నోళ్ళ స్థావాల చెప్పండి, అది పూసింది మనమే. పైసా డబ్బులు రాలా, మనకి పైసా డబ్బులు రాలా, మనం కోరినాం ఇవాళ ఖాళీ కట్టారు ఎన్ని పరిమాణాల స్థలాలు వచ్చారు. అంటే మిగిలిన స్థలాలు ఏమన్నా ఉంటే చూసి చదువుతా, లేకపోయినా కోరేనే ఇస్తా. ఎవరికి కూడా అన్యాయం జరగనేమో, మగపురం అంటే నా సొంతూరంతో రెండు వందలు మూడిస్తా. లోపల ఉంటుంది అంటే ఇటు తిప్పకండి, మీ అందరూ తలుచుకుంటే నేను ఎక్కడికి వాళ్ళకు కూడా మాతో పనే లేదు సార్. కాబట్టి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం, మూడు గ్యాస్ బండ్లు ఇచ్చాం, చంద్రన్న బీమా 10 లక్షలు పెంచాం, మళ్ళీ చంద్రన్న బీమా తీసుకొస్తాం. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా మీకు అయ్యేటువంటి ప్రతి వైద్యానికి ప్రభుత్వం అంటే బాధ్యత, ప్రభుత్వం అంటే మీరు గెలిపిస్తే నేనే ప్రభుత్వం అంటే దానికి మీకు మధ్యలో చేరవేసే మంత్రులు లాంటి వాళ్ళని నేను